హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం 3x ని 15x గా ఎలాగా కన్వర్ట్ చేసుకోవాలో మీకు చెప్పుకోబోతున్నాం. ఇది ఒక గ్లిచ్ అని చెప్పొచ్చు, పబ్జీలో ఒక పెద్ద గ్లిచ్ అని చెప్పొచ్చు. ఇది మీరు రియల్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే ట్రైనింగ్ మోడ్లోనే కాకుండా రియల్గా కూడా చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ దీనికి కావాల్సింది, ఫస్ట్ మనం బ్యాగ్ పికప్ చేసుకుందాం, ఎలాగా మనకి ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఒక అసాల్ట్ రైఫిల్ తీసుకుందాం, ఏదో ఒకటి అసాల్ట్ రైఫిల్ తీసుకున్న తర్వాత, దాని ఎమో తీసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక స్నైపర్ రైఫిల్ తీసుకుందాం. స్నైపర్ తీసుకున్న తర్వాత మనం అసాల్ట్ రైఫిల్ యొక్క ఎక్స్టెండెడ్ మ్యాగ్ తీసుకోవాలి, ఎక్స్టెండెడ్ క్విక్ డ్రా మ్యాగ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం 8x ఒకటి తీసుకోవాలి, నెక్స్ట్ 3x ఒకటి తీసుకోవాలి. ఆ రెండు తీసుకున్న తర్వాత మీ బ్యాగ్లోకి వెళ్ళి ఆ 3x ని క్విక్ డ్రాక్షన్ మ్యాగ్ని అన్ఎక్యూప్ చేసుకోవాలి. అన్ఎక్యూప్ చేసుకున్న తర్వాత మనకి స్ప్రింటింగ్లో ఫాస్ట్గా పరిగెట్టి ఆ రెండింటిని ఫస్ట్ క్విక్ డ్రా మ్యాగ్ని ఎక్యూప్ చేయాలి, తర్వాత 3x స్కోప్ని ఎక్యూప్ చేయాలి. ఇవ్వండి, స్ప్రింట్ చేసిన క్విక్ డ్రా మ్యాగ్ ప్లస్ 3x స్కోప్ ఎక్యూప్ చేసిన తర్వాత కార్ 98ని లేదా స్నైపర్ రైఫిల్ని డ్రాప్ చేసేయాలి. డ్రాప్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అది ఎక్విప్ చేసుకోవాలి. ఎక్విప్ చేసిన తర్వాత దాన్ని రీలోడ్ చేసిన తర్వాత మనకి స్కోప్ పెట్టి చూస్తే మనకి 8x కనిపిస్తుంది. ఇప్పుడు మనం అసాల్ట్ రైఫిల్ తీద్దాం. అసాల్ట్ రైఫిల్ తీస్తే మీకు 3x స్కోప్ ఎలా ఉంటుందో తెలుసు. అండ్ నౌ బూమ్, దిస్ ఈజ్ కాల్ 15x. నార్మల్గా 3x చూస్తే మీకు వేరేలా కనిపిస్తుంది, కానీ ఇక్కడ 15x గా మారింది. చూసారా, ఇది ఒక పెద్ద గ్లిచ్ అని చెప్పాలి. మీరు దీంతో బాగా ఫైరింగ్ కూడా చేసుకోవచ్చు, ఎయిమింగ్ కూడా ఫాస్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ దీన్ని మీరు వార్ ఆడినప్పుడు కూడా మీరు చేసుకోవాలి. కాకపోతే మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే 8x స్కోప్ ఉండాలి, 3x స్కోప్ ఉండాలి. నెక్స్ట్ అసాల్ట్ రైఫిల్ యొక్క ఎక్స్టెండెడ్ ప్లస్ క్విక్ డ్రా మ్యాగ్ ఉండాలి, అంతే. అండ్ ఇంకా స్నైపర్ రైఫిల్ కూడా ఉండాలి. సో వీటన్నీ ఉంటే మీరు ఇచ్చేసుకోవచ్చు, మీరు 15x స్కోప్ని ఎక్విప్ చేసుకోవచ్చు, అది కూడా 3x స్కోప్ ద్వారానే. అండ్ ఇప్పుడు మనం ఒక గ్లిచ్ చూద్దాం.